ఫైల్ మాయంపై దర్యాప్తు చేయాలి బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకోవాలి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అంటే కూడా చూడొచ్చు ఏమున్నది దొంగ దొంగి అంటే అన్నట్టుగా ఉంటది ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏం జరుగుతది ఒకటి ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వంలో ఉన్న పేసీలో ఉన్న ఓఎస్డీలు పిఏలు ఇతరత్ర అధికారులు అందరూ కలిసి ఒక ఏంది అంటే కుంభకోణం లెక్క పందికొక్కు లెక్క మేతరు మేసిన దాన్ని మళ్ళెట్లా బయట గక్కియాలనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది ఆ చేసే క్రమంలో ఏమైతే ఉంటాయో ఫైళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసే పని చేస్తారు గదేకి ఇప్పుడు జరుగుతున్నది అన్ని శాఖలలో ఇప్పుడు నాకు తెలిసి అన్ని శాఖల మీద గనక ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తే పూర్తిగా కూడా దాదాపుగా అందరూ దొంగలుగా తేట తెల్లమైతారు అనే విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అన్ని శాఖలకు సంబంధించి కూడా జరుగుతది ఎందుకు అనేది కూడా నేను చెప్తా పూర్తి స్థాయిలో ఎందుకంటే అందరూ దొంగలే ఇక్కడ ఎవరు ఏమీ కాదు పూర్తి స్థాయిలో మీరు ఎవరిని చూసినా ఏం చూసినా కూడా ఆ ఒకటే అంశం కూడా జరిగే అంశం అయితే కనబడుతుంది ఏంటి అంటే ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంటారు ఏ శాఖ బాధ్యతలు ఎవరికి ఐఏఎస్ల కూర్పుపై సర్కారు సమాలోచనలు ఆయా శాఖలలో సెక్రటరీలు కమిషన్లు డైరెక్టర్లు నియామకాలపై కసరత్తు దీర్ఘకాలంగా ఒకే శాఖలో ఉంటున్న వారిపై నజరు గులాబీ ఆఫీసర్లలో గుబులు మొదలు లూప్ లైన్లోకి వెళ్తామనే అనుమానాలు అసెంబ్లీ సెషన్ తర్వాత దశల వారీగా ప్రక్రియ స్టార్ట్ ఈ నెలాఖరు వరకు అంతా కంప్లీట్ సెక్రటరీ సెంట్రల్ డిప్యూటేషన్ ప్రయత్నాలలో కొందరు హోంశాఖ కూడా ప్రక్షాళన సీఎం రేవంత్ రెడ్డి తదుపరి స్టెప్ పైరవీల పోస్టింగ్లపై స్పెషల్ ఫోకస్ మార్పులు చేర్పులకు ప్లానింగ్ పోలీసు శాఖకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఆలోచన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అనేది మీకు తెలుసు ఒక వ్యవస్థను నిర్మించాలన్నా ఒక వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ కూర్పు చేయాలన్నా ఒక వ్యవస్థను పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏం చేయాలన్నా కూడా ఒకటే కనబడుతుంది వ్యవస్థలోని మార్పులు చేర్పులు చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారుతున్న విషయం ఏంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక అంశం కూడా ప్రధానంగా కూడా కనబడుతున్నది ఏంటి అంశం అంటే రాష్ట్ర రాజకీయాలలో అధికారులకు సంబంధించి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేయడానికి అన్ని రకాలుగా వనరులను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనబడతాను దేనికోసం మార్పులు చేర్పులు అన్న వనరులు అని ఎందుకన్నా అంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి గతంలో పూర్తి స్థాయిలో గులాబీ ఆఫీసర్లుగా మారిపోయి కమిషన్లతో ఎట్లా బాగుపడ్డారు అనేది మరొక మొదటి అంశం రెండో అంశం ఏంటంటే మార్పులు అనేది కంపల్సరీ చేయాలనేది ఇంకొక అంశానికి సంబంధించి కూడా కనబడుతుంది ఐఏఎస్ నుంచి హోంగార్డ్ వరకు మొత్తం డిప్యూటేషన్లతో ఎవరెవరైతే వచ్చిలో గులాబీ ఆఫీసర్లకు ఇక రేవంత్ రెడ్డి తదుపరి స్టెప్ మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరిని కూడా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.